గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియపై శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆవదాల వలస మండలంలో స్పెషల్ జోనల్ ఎన్నికల అధికారి శ్రీనివాస్ ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యం, ఎండిఓ, ఎంఈఓ, జోనల్ నోడల్ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఇవంతటిని పొల్యూట్ చేసుకొని మొత్తం అంతా కూడా మేము కంట్రోల్ చేసుకొని విసిట్ అదానికి ఇష్టపడి పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇక ఈ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఓటర్లకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఓటు హక్కు ఉండే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి ప్రలోభాలకి లోనవుకుండా మీకు మీ తాలూకా మనస్సాక్షి ప్రకారం ఎవరికైతే ఎలక్షన్లో మీరు వేటేయాలనుకుంటున్నారో ఆ విధంగా ఓటు వేయాలి. దానికి ఎటువంటి ఇబ్బంది మీకు రాకుండా చూడడం కోసమే ఇంతమంది మేము ఇక్కడ పనిచేస్తాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఏ టైంలో అయినా మా మండల అథారిటీస్ ఎవరికి చెప్పినా దాన్ని సాల్వ్ చేసినటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఎలక్షన్ ప్రాసెస్ జరిగే లోపల రెండుసార్లు విజిట్ చేసి వాటి రిపోర్ట్ని కూడా మాకు ఇస్తారు. ఇవంతటిని కొల్యూట్ చేసుకొని మొత్తం అంతా కూడా మేము కంట్రోల్ చేసుకొని విసిట్ అదానికి ఇష్టపడి పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇక ఈ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఓటర్లకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఓటు హక్కు ఉండే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి ప్రలోభాలకి లోనవుకుండా మీకు మీ తాలూకా మనస్సాక్షి ప్రకారం ఎవరికైతే ఎలక్షన్లో మీరు వేటేయాలనుకుంటున్నారో